హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఛానల్. ఏపీ గ్రామ మరియు వార్డ్ సచివాలయానికి సంబంధించి ఇప్పటికే మొదటి విడత పూర్తిగా అయిపోయింది. ఇప్పుడిప్పుడే రెండో విడత కూడా ప్రారంభమైంది. మరి తర్వాత మూడో విడత ఉంటుందా అంటే ఉండదనే సమాచారమే రావడం జరిగింది. ఈ రెండు విడతల్లో భర్తీ అయిన పోస్టులు వదిలేసి మిగిలిన పోస్టులకు త్వరలో కొత్త నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు మనకు సమాచారం. మరి ఆ సమాచారాన్ని మనం ఓసారి పరిశీలిస్తే మళ్ళీ సచివాలయ కొలువుల సందడి. రెండో జాబితా ప్రకారం ఎంపిక ప్రక్రియ, అర్హుల ధృవపత్రాల పరిశీలన ప్రారంభం. ఇది తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన డిస్టిక్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి సమాచారం. గ్రామ వార్డ్ సచివాలయాల్లో రెండో విడత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం నుంచి అర్హుల ధృవపత్రాల పరిశీలన చేపట్టారు. ప్రతిభా జాబితాలో తర్వాత స్థానంలో ఉన్నవారికి రోస్టర్ను అనుసరించి మిగిలిన పోస్టును భర్తీ చేయనున్నారు. గ్రామ వెటర్నరీ అసిస్టెంట్, గ్రామ వ్యవసాయ సహాయకులు, ఉద్యాన సహాయకులు, సెరికల్చర్ సహాయకులు, మత్స్య సహాయకుల పోస్టుకు సంబంధించి రెండో విడతల్లో అర్హులు తక్కువగా ఉండడంతో ఉన్నవారితోనూ పోస్టులను భర్తీ చేస్తున్నారు. కలెక్టరేట్లో గ్రామ సర్వేయర్ గ్రేడ్ 3 పోస్టుల భర్తీకి ధృవపత్రాల పరిశీలన ప్రక్రియ చేపట్టారు. ఈ విభాగంలో 1271 పోస్టులకు గాను తొలి విడతలో 613 భర్తీ చేశారు. ఇప్పుడు రెండో విడతలో అర్హులైన 410 మందిని ధృవపత్రాల పరిశీలనకు పిలిచారు. దీంతో గ్రామ సర్వేయర్ పోస్టులు 1023 భర్తీ కానున్నాయి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2, డిజిటల్ అసిస్టెంట్, మహిళా పోలీస్ ANM, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5, వార్డ్ సచివాలయాలకు సంబంధించి 6 విభాగాల్లోనూ రెండో విడత ఎంపిక ప్రక్రియకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు అన్ని జిల్లాలలో మనకు రెండో విడతకు సంబంధించిన రెండో జాబితాలు అనేవి కూడా విడుదల చేయడం జరిగింది. వీటిలో కొన్ని పోస్టులకు అర్హత విషయంలో క్లారిటీ లేనందువల్ల వాటి యొక్క రెండో జాబితా విడుదల అవ్వడం ఆలస్యమవుతున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. అలాంటి వాటిలో ముఖ్యంగా మనకు వార్డ్ ప్రాసెసింగ్కి సంబంధించిన, డేటా ప్రాసెసింగ్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. అలాగే శానిటేషన్కు సంబంధించిన పోస్టులు అనేవి ఉన్నాయి. ఇవి మరింత లేట్గా రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక మిగిలిపోయే పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ అంటూ కూడా మనకి ఇక్కడ సమాచారం ఇచ్చారు. జిల్లాలో గ్రామ వార్డ్ సచివాలయాల్లో మొదటి రెండో విడతలో ప్రతిభా జాబితా ప్రకారం రోస్టర్ను అనుసరించి పోస్టులను భర్తీ చేసిన తర్వాత ఇంకా పోస్టులు మిగిలిపోతే వాటికి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులకు సమాచారం అందింది. గ్రామ సర్వేయర్ విభాగంలో రెండు విడతల్లో పోస్టులు భర్తీ చేసినప్పటికీ ఇంకా 248 మిగిలిపోతున్నాయి. వీటిలో ఎక్కువ పోస్టులు SC ST కేటగిరీకి చెందినవి. మిగతా విభాగాల్లోనూ పోస్టులు మిగిలిపోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వీటికి ప్రభుత్వం మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయనుంది. దీనిపై జిల్లా పరిషత్ CEO M. Jyothini న్యూస్ టుడే సంప్రదించగా మూడో విడత ఎంపిక ప్రక్రియ ఉండదని, రెండు విడతల తర్వాత మిగిలిపోయిన పోస్టులను మళ్ళీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారని చెప్పారు. కాబట్టి గ్రామ మరియు వార్డ్ సచివాలయానికి సంబంధించి ఆల్రెడీ మొదటి విడత అయిపోయింది. ప్రస్తుతం రెండో విడతకు సంబంధించిన ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. మరి మొదటి రెండో విడతల్లో భర్తీ అయిన పోస్టులన్నీ వదిలేసి ఇక ఏవైతే పోస్టు మిగిలిపోనున్నాయో ఆ పోస్టులన్నిటికీ కూడా త్వరలో కొత్త నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు మనకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆల్రెడీ మనందరికీ తెలిసిందే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జనవరిలో ఏవి ఎక్కడెక్కడైతే ఖాళీలు అనేవి ఉంటాయో ఆ ఖాళీలన్నిటికి కూడా జనవరిలో నోటిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే ఆ సంవత్సరం అంతా కూడా పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అని పేర్కొన్నారు. కనుక మేబీ ఈ గ్రామ మరియు వార్డ్ సచివాలయంలో మిగిలిపోయినటువంటి పోస్టులకు కూడా జనవరిలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవి టోటల్గా గ్రామ మరియు వార్డ్ సచివాలయానికి సంబంధించి ఇప్పుడున్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్. మరి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ని భాస్కర్ సేరియా మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారాన్ని మీరు పొందాలి అంటే మన భాస్కర్ సేరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.